ఈ ఇద్దరి జీవితం, జీవిత ప్రయాణం, ఆశయం, వ్యక్తిత్వం ఇప్పటి తరం వారికి ఎంతమందికో ఒక ప్రేరణ కల్పిస్తుంది. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. ఆ సాకారం చేసుకునే దిశలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, ధైర్యంగా పోరాడాలి, గెలవాలి. అయితే ఈ ఇద్దరి జంట ఈరోజు నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో స్పెషల్ గెస్ట్ వాళ్ళే కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అండ్ గాయని ప్రణవి. హాయ్, హలో. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరిని, 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది, 2 ఏళ్ల క్రితం సెట్ అయింది, 1 ఇయర్ బ్యాక్ పెళ్ళయింది, సంవత్సరం కావస్తుంది ఏప్రిల్ కదా, ఏప్రిల్ 21st. అసలు ఏంటి, అసలు ఏమన్నా కాంబినేషన్? అయితే ఏం పేరు ఇది? ఏమన్నా కాంబినేషన్ అన్నారా? ఏమన్నా ఆయనేమో ఫుల్ స్టైల్ కింగ్, స్టైలిష్ కొరియోగ్రాఫర్ అని పేరు. ఇంట్లో చూడలేదు బుజ్జి నిన్ను. నీకేమో స్టైలే ఇష్టం ఉండదు, నువ్వేమో చాలా సాదాసీదాగా నార్మల్గా అబ్బాయి వేసుకుందానులే ఏదో బట్టలు, ఎలాగో రెడీ అవుదానులే అన్న ఒక. అసలు ఎట్లా మా సెట్ అయింది మీ ఇద్దరికి? హౌ హౌ ఎలా చెప్పు. అది పర్ఫెక్ట్గా చెప్పాలంటే 2013 మేబీ, అంటే అవార్డ్స్ వైజ్గా చూస్తే మా మ్యూజిక్ అవార్డ్స్, మా మ్యూజిక్ అవార్డ్స్లో నేను అంతే, నాది ఒక యావ ఉండేది నాకు. అంటే నా ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరిది మ్యారేజెస్ అయిపోయాయి, నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకా సరే, వాళ్ళతో పాటు డిన్నర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళ వైఫ్, అందరు మా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్, వాళ్ళందరూ కూడా ఎలా అంటే ఇంక్లూడింగ్ మా అన్నయ్య, మా అన్నయ్యతో పాటు మేము ఫ్రెండ్సే అనమాట. మా అన్నయ్యకి నాకు 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్, సో అందరూ ఫ్రెండ్సే మా అన్నయ్యతో పాటు నాకు. సో ఎలా ఉండేది అంటే నన్ను ఒక్కడిని ముద్దుగా అందరూ రఘు, రఘుబాబు, రఘు రఘు అని కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఇంకా రఘుకి ఎలాంటి అమ్మాయిని చూడాలి, ఇలాంటి అమ్మాయిని చూడాలంటే, అంటే బాగా పాంపర్డ్గా ఉండేవాడిని. సో అలాంటి దీంట్లో నాకు కూడా ఇంకా వీళ్ళందరినీ చూసినప్పటికీ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని. సరే అదొక్కటి చేసుకుంటే అయిపోతుంది. మా మదర్ కూడా ఏంటంటే రెస్ట్రిక్టెడ్గా ఉందన్నమాట, తనది ఒక డివోషనల్ లైఫ్. సో చిన్నోడికి పెళ్ళయిందంటే ఇంకా నేను అయిపోయింది, ఇంకా అయిపోయింది అన్నట్టు. సో తను ఆ బాధ్యత ఇది ఉన్నాయి. ఇంకా నాకు కూడా లైఫ్ అంటే మదర్ దగ్గర నుంచి ఒక వచ్చిన వర్డ్ ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ అనేది డెఫినెట్గా ఒక సైకిల్ జరగాలి. అంటే ఇక్కడ నా లైఫ్ తోటే ఎండ్ అయిపోవాలి అని, నాకు డబ్బులు వస్తున్నాయి సో ఎంజాయ్ చేస్తున్నాను అనేది కాకుండా మ్యారేజ్ లైఫ్ ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ తర్వాత పిల్లలు ఉంటారు. సో ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసిన తర్వాతే ఒక పరిపూర్ణత అంటారు కదా. సో నేను కూడా కొంచెం ఓవర్గా మా అమ్మ మాటలు, అంటే మదర్ వాళ్ళ శిష్యులకి ఎవరికైనా చెప్తుంటే దూరం నుంచి వింటూ వెళ్ళిపోతాను. మళ్ళీ కూర్చోవడానికి కూడా నామసియే నాకు వాళ్ళ శిష్యుల ముందు, అంటే మదర్ చాలామంది గురువుతో కూర్చోవడానికి కూడా నాకు సిగ్గే, కానీ అలా వింటూ వింటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో తను గురువు అని బయట చెప్తాను కానీ తనకు చెప్పను, అలా ఉండేదన్నమాట. సో అలాంటి దీంట్లోనే నాకు కూడా చేసుకోవాలి చేసుకోవాలి అనే దాంట్లో మళ్ళీ ఒక తెలుగు అమ్మాయి నాకు ఎక్కువ. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో నా చిన్నప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎలా అంటే అమ్మాయిల్ని, హీరోయిన్స్ని అందరినీ దగ్గరగా చూసాను. సో ఎక్కువ స్టైలిష్ వాళ్ళంతా చూశాను, అంటే ఇన్ ద డ్రెస్సింగ్ సెన్స్ కానీ అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకేం పెద్ద ఇది అనిపించదు. అంటే అంటారు కదా అయ్యో అమ్మాయి నో అయ్యా, అంటే ఒక అమ్మాయి మినీ వేసుకున్నా, ఒక అమ్మాయి నాకు ప్రొఫెషనల్గానే ఉంటుంది. సో అలాంటి దాంట్లో నాకు చదువుకున్న అమ్మాయి, హ్యాపీగా తెలుగు అమ్మాయి అన్న ఒక ఫీలింగ్ ఏర్పడి చూస్తున్న టైంలో ఈ బ్యాక్ స్టేజ్ ఉన్నాను నేను కూడా. అయితే రంగం అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను అప్పటికే జడ్జిగా, నేను సంఘవి గారు. అయితే మన సాయి ప్రసాద్ గారే చెప్పారనమాట, మీరు ఒక 2 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేయాలి. సరే అని వెనకాల చూస్తే ఈ అమ్మాయి మంచిగా తెల్ల చూడిదార్ వేసుకొని అద్దాలు పెట్టుకొని చాలా క్యూట్గా, అప్పుడు నాకు తెలిసి ఇంకొంచెం బొద్దుగా ఉండేది. అయితే సరే కూర్చోండి అంటే అక్కడ వెయిట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వెళ్ళాలని. ఇలా కంగారు, బేసిక్గా నాకు సింగింగ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం, అది ఉంటేనే డ్యాన్స్ అనేది ఫుల్ఫిల్డ్గా వస్తుంది అన్న ఒక ఫీలింగ్ నాకు. అయితే చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాం, అందులో ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా. అలా సరే దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా అంటే ఇప్పుడు మన హోదా ఒకటి, రఘు మాస్టర్ ఇప్పుడు ఈడెల్లి గెలికాడేంటి టైప్, ఎందుకు అలాంటి చెడ్డ పేరు లాగా ఉంటుంది అన్నా కూడా నా పక్కన నా అసిస్టెంట్ ఒకడు
సాగర్ అని నా అసిస్టెంట్, వాడు అరే బాగుంది కదరా అమ్మాయి అని అన్నాను. చాలా బాగుంది మాస్టర్, మీకు బాగా సూట్ అవుద్ది అన్నాడు. సాగర్కి నేను తెలుసు, నేను సాగర్ మాట్లాడుతున్నాను. బాగా సూట్ అవుద్ది అని వాడు ఇలా అంటే నేను అవుతీలే కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అవన్నీ, ఏదో గై స్టాక్ లాగా మాట్లాడుతూ సరే దగ్గరికి వెళ్ళి పలకరించాను హాయ్ అని. అనగానే తిను హలో అండి అని మళ్ళీ ఇటు చూస్తుంది, తినలో తిని మాట్లాడుకుంటుంది అయ్యో నెక్స్ట్ వెళ్ళాలి నెక్స్ట్ వెళ్ళాలి. నేను తిట్టుకుంటున్నాయి ఎంతసేపు నుంచి అసలు పిలవట్లేదు పర్ఫామ్ చేయాలి కదా, ఊరికే రమ్మంటారు వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు, నాకు తెలీదు రఘు మాస్టర్ అని ఊరికే వెళ్ళి ఊరికే ఎగరేసి వస్తారు ఏంటండి ఇది ఎంతసేపు నుంచి అని తినకే చెప్తున్నా. వీళ్ళ వాళ్ళే చేస్తున్నారు డాన్స్, ఓకే వీళ్ళకే చెప్తున్నా చెప్పు. నేను వింటున్నాను అవుతున్నాను. బేసిక్ గా రఘు మాస్టర్ అంటే అందరికీ తెలిసే ఉంటది, ఎందుకంటే నాకున్న అప్పటికే పేరు ఏంటంటే ఎక్కువ అమ్మాయిలు ఫ్యాన్స్ అనేవాళ్ళు. అవును అప్పుడు చాలా పాపులర్, అసలు పాపులర్ గా అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అయ్యేవాళ్ళు, ఎక్కడ కాలేజెస్కి వెళ్ళినా ఎక్కడ మాల్స్కి వెళ్ళినా. సో బేసిక్ గా అమ్మాయిలందరికీ నేను తెలిసే ఉంటుంది, అందులో తెలుగు వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉంటుంది అనే ఒక చిన్నపాటి గర్వంగా ఉండేది. అరే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు అని మాకు కావాల్సిందే అది, అబ్బాయిలు కాదు కానీ ఆపోజిట్ జెండర్ ఇష్టపడుతున్నా కదా ఎక్కువ ఇష్టం ఉంటుంది, అంటే మనం అచీవ్ అయ్యాము ఒక ఫోన్లే అని. సో అలా ఉన్న టైంలో మాట్లాడింది, తర్వాత తిని పని వెళ్ళిపోయింది. సార్ నేను ఇంకా అక్కడి నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలరా ఈ అమ్మాయికి అనుకుని బయటకు వచ్చాను. చూస్తున్నాను అంటే ఎలా అంటే పర్టికులర్గా ఇంకా వెంట పడ్డం అనే కాలేజ్ రోజులు కాదు, అంటే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడాలనే రోజులు కాదు. సరే మనకంటూ ఒకటి ఉంది, సో అది కాకుండా ఎలా వెళ్ళచ్చు చూద్దాంలే అనుకున్న టైంలో ఫ్రెండ్ ఒక అతను సత్య కొరియోగ్రాఫర్ మీకు ఐడియా ఉంటుంది స్టేజ్ షోస్ అవి, సో తను నా జిమ్మే అనమాట. జిమ్లో మాట్లాడుకుంటూ బాబాయ్ పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అన్నాడు. అంటే పెడతా కానీ నువ్వు ఒకటి హెల్ప్ చేయాలి అన్నాను. ఏంటి అంటే ఇలా పలానా అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు, స్పెట్స్ పెట్టుకొని ఉంటుంది చాలా క్యూట్గా అంటే అని ఆలోచించి ప్రణవి అనుకుంటా అన్నాడు. అలానే ఉంటుంది బాబాయ్ పేరు అమ్మాయికి తగ్గట్టు, ఎందుకంటే ఈ వేరే నేమ్స్ అని వినేశాను కదా, ఏది గీతా మాధురి అనే వాళ్ళు వీళ్ళు వినేశాను. సో ఈ అమ్మాయి పేరు విన్నాను, కాకపోతే దగ్గరగా ప్రవీణనా ప్రణవీనా ఏంటో తెలీదు. స్పెట్స్ పెట్టుకొని ఉంటుంది చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది అని అంటే అయితే అమ్మాయి ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసి పెడతావు, అమ్మాయి వరకు చేరితే చాలు ఈ మ్యాటర్ ఇలా రఘు మాస్టర్ సంబంధము అని. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో ఉంది రికార్డింగ్ స్టూడియో, దానికి వస్తుంది, సో డెఫినెట్గా తను వస్తే కనుక తినతో అడిగిస్తాను చూద్దాం, రేపటి వరకు నీకు జిమ్కి వచ్చే టైంకి నీకు చెప్పేస్తాను. ఇంకా మనకు నైట్ అంతా డ్యూట్ వేసుకున్నాం అనమాట, అయిపోద్దిలే రఘు మాస్టర్ అనగానే ఒప్పుకుంటారు కదా అని ఒక కాన్ఫిడెన్స్. సరే నెక్స్ట్ డే తను వచ్చేసరికి ఏంటంటే బాంబు పేల్చాడు. ఏంటంటే ఈ అమ్మాయి వెళ్ళింది అతను పోజ్ చేయడం ఎలా అంటే నీకు ఒక సంబంధం వచ్చిందమ్మా ఇష్టమా అంటే, ఇప్పుడు అమ్మాయి పనిచేసే వరకే అక్కడ సంబంధం, పోనీ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళతో పాటు మింగిల్ అయితే అదొక సంబంధం, కానీ అక్కడ యూజువల్గా మేము ఒక స్టూడియోకి వెళ్ళిపోయి ఆ స్టూడియో ఓనరు రికార్డింగ్ స్టూడియో ఓనరు కానీ అక్కడ వర్క్ చేసే అతను నీకు సంబంధం ఉందంటే ఎలా ఒప్పుకుంటారు, అది కూడా చూస్తారుగా అయ్యో లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు అని థట్ అని ఒకసారి చెప్పేసింది అంట. అతను వచ్చి సత్య మాస్టర్కి చెప్పాడు, సత్య మాస్టర్ వచ్చి బాబాయ్ ఉద్దేశమే లేదంట అసలు అమ్మాయికి అంటే, అది కాదు పోజ్ చేశారా ఇలా రఘు మాస్టర్ అని, యూజువల్గా అలా ఉండదే చెప్తే కనీసం ఇంట్రెస్ట్ అయినా చూపిస్తారేమో అయ్యో ఆయననా అని అంటే, లేదు బాబాయ్ మరి ఒప్పుకోలేదంట చూద్దాంలే నా షోస్ దేనికో వాళ్ళు కూడా వస్తుంటారు కదా, సో నేను ఇప్పుడు మనకు ఓపిక లేదు ఒక్కసారి గెలికామంటే ఇంకా సో ఏం చేద్దాము అని ఇంకా నా తన దగ్గర నుంచి నంబర్ తీసేసుకున్నాను, తీసుకొని వెంటనే వాట్సాప్ చేశాను హాయ్ దిస్ ఇస్ రఘు మాస్టర్ అండి. సో వెంటనే హాయ్ అండి బాగున్నారా అని చెప్పి హాయ్ సార్ అనేది ఇప్పుడు అరే ఇతరే అంటుంది కదా, నేను మంచిగా అండి అంటుంటే తినే నేర్పించాడు తెలుసు. ఇంకా మాట్లాడింది, మాట్లాడుతుంటే మా మదర్ మా ఇంట్లో మీరు తెలుసు అనుకుంటా, ఎందుకంటే రఘు మాస్టర్ డీ ప్రోగ్రామ్, సో మా మదర్ మీకు చాలా ఇది సార్ ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే, యా ఐమ్ వర్కింగ్ ఆన్ నాది జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్ హవర్ యూ అని చెప్పి, నీకు ఒక స్టూడియో అతను అడిగారు కదా అది ఎవరో కాదు నేనే అడిగింది, అయ్యో మీకు పెళ్ళి అయిపోయింది అనుకుంటా సార్ అనింది.
చిచి ఒక్కసారి కూడా అవ్వలేదు అనుకోండి, నేను ఒక్కసారి కూడా అవ్వలేదు. తప్పండి, మీకు పెళ్ళైపోయింది, నేను అలాంటి దానికి కాదు, నేను చేసుకోను, దయచేసి మర్చిపోండి. మీ అమ్మగారు ఎవరిని చూస్తే వాళ్ళని పెళ్ళి చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి, నాకేం అభ్యంతరాలు లేదు. నేను నాకు అవ్వలేదు, ఒకసారి కూడా అవ్వలేదు, తూచని కూడా అవ్వలేదు. అంటే లేదండి, నాకు కూడా ఇంకా ఆలోచించుకోవడానికి నాకు టైం ఉంది. అంటే నేను పోనీ 1 ఇయర్ వెయిట్ చేయమంటే చేస్తాను అని అంటే, నాకు కూడా ఇప్పుడేం లేదు, యాక్సెప్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత అయినా పర్లేదు అని అంటే, దాని అయ్యో వెయిట్ చేయొద్దు, మీ అమ్మగారు చూసిన సంబంధం చేసేసుకోండి. నేను ఫిక్స్ అయిపోయా, ఘోరంగా ఫిక్స్ అయిపోయా. ఏంటంటే తిరగి పెళ్ళి అయిపోయింది, అబద్ధం పెళ్ళి అయిపోయింది, అబద్ధం కాదు అయిపోయింది. అది ఏమైందో మనకు తెలీదు, అది మనం అదేమైందో మనకి తెలీదు. ఎందుకు ఎందుకు అవసరం లేదు కదా, అందరికి తెలిసిన విషయమే అది. డి అనే ప్రోగ్రామ్ లో ఒకటి అనౌన్స్ చేశాను, ఒక అమ్మాయి నా దగ్గర అసిస్టెంట్ గా చేసేది, అసిస్టెంట్ కాదు మెయిన్, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండేది. ఆ ప్రోగ్రామ్ వరకు అసిస్టెంట్ గా చేసింది ఆ అమ్మాయి తోటి. నా ఇలానే ప్రపోజల్ ఉండింది, అండ్ మ్యారేజ్ అనే ఇది డెఫినెట్ గా ఉండింది. ఫెయిర్ గానే అనుకున్నారు మ్యారేజ్ చేసుకుందాము అని, బికాజ్ షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్, షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్, షీ ఇస్ వెరీ టాలెంటెడ్, అండ్ షీ ఇస్ అ వెరీ గుడ్ గర్ల్ టు. ఎంబీఏ చేయడానికి వచ్చింది, అండ్ వచ్చి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ చేరింది, మా కామన్ గ్రూప్ లో జాయిన్ అయింది, అలా అయిన తర్వాతనే డి ప్రోగ్రామ్. సో వి జస్ట్ మేడ్ థాట్ అంటే ముందుకెళ్ళొచ్చేమో అని చెప్పి అనుకొని వెళ్ళాము, ముందుకే ఆలోచిస్తున్నాము. సో అలాంటి టైంలో ఒక పార్ట్నర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ వస్తే నా కంటెస్టెంట్కి ఒక పార్ట్నర్ కావాలి. సో అలా తను పర్ఫామ్ చేసింది. నా కంటెస్టెంట్స్ ఇద్దరు, అమ్మాయి అబ్బాయి. సో అమ్మాయితో చేయడానికి ఒక అమ్మాయి, అబ్బాయితో చేయడానికి ఒక అబ్బాయి కావాలి ఆ రౌండ్కి. సో తినే చేసింది. అందరికీ తెలిసిన విషయమే, అక్కడ కూర్చున్నాకు మాస్టర్స్ కానీ ఉదయ్ భానుకి ఇట్ వాస్ షాకింగ్. తను పాపం చూసింది, ఇదేంటి మాస్టర్ ఎవరితో మాట్లాడుతున్నారు, అమ్మాయి కొత్తగా కనబడుతుంది అని అని ఎవరినో కనుక్కుంటే చెప్పారు ఇలా ఫియాన్సీ అని. సో అది అబద్ధం కాదు కదా, అది నిజమే, వాస్తవంగా నిజమే. సో స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ అవ్వగానే కమెంట్స్ అడుగుతారు కదా. సో మేమందరం మెంటర్స్ అనమాట, ఫైనల్గా ఒక జడ్జ్ ఉంటారు, రేఖా మాస్టర్. సో తను కూర్చున్నప్పుడు పార్ట్నర్ని పిలవండి అని పిలిచింది తనే. ఈ పార్ట్నర్ బాగుంది కదా, ఈ పార్ట్నర్ ఎలా దొరికింది అంటే ఎలా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి, షీఈ్ మై అసిస్టెంట్ అంటున్నా. అయ్యో కాదు, ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట చెప్పండి అంటే కెమెరాస్ ఆఫ్ అండి, ఇంకో మాట అంటుంటే ఏ అమ్మాయికైనా ఏముంటుంది కనీసం చెప్పుకోలేని స్థాయిలో ఉన్నావా అనేంత ఫీలింగ్ అయితే నాకు అలా కనబడింది తన ఫేస్లో. చిచి దీంట్లో దాచుకునేది ఏంటని నేను అక్కడికక్కడ చెప్పాను, నేను అసలు చూడను, నేను టీవీ చూడను, నాకు అలవాట్లేదు, టీవీ చూసే అలవాట్లేదు. మా అమ్మ బాగా ఫాలో అయ్యేవారు, మా ఇంట్లో అందరు కూర్చుని చూసేవారు, నాకంత టైం లేదు. నేను అటు ఇటు రికార్డింగ్స్ అన్ని తిరుగుతుండేదాన్ని, డబ్బింగ్స్ యాక్టింగ్, అప్పుడు యాక్టింగ్ కూడా ఉండేది, అన్ని చేసేదాన్ని. నేను చూడక ఆవేళ ఇదిగో రఘు మాస్టర్ అంటే ఈ అబ్బాయే, చూడు బాగున్నాడు కదా, స్టైలిష్గా అది ఇది అంటే అవునా, నేను చూస్తూ కూర్చున్నా, అది నువ్వు షీఈ్ మై ఫియాన్సీ అని స్టైలిష్గా చెప్పాడు. నేను అదే చూసాను. అవన్నీ మాకెందుకు, మా తెలియదు విషయం కదా, బాగుండదు అంటే నేను చెప్పుకోకూడదని కాదు, ఒక అమ్మాయికి ప్రాబ్లం అవుతుందేమో అని నేను కెమెరాస్ ఆఫ్. దాంతో నేనేమనుకున్నా, మీకు అయిపోయింది, నేను చేసుకోను, నీకు పెళ్ళి అయిపోయింది అని కూర్చున్నా నేను. తను దీంట్లో ఉండింది, అది బ్రేకప్ అయిపోయింది. సో అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో దాపరికం కూడా ఏం లేదు, ఎందుకంటే అది ప్రపంచంలోనే వాళ్ళు టీవీలో ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఇద్దరు టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పుడు, మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చేసుకుందాం అనుకుంటారు, అందులో తప్పేమీ లేదు అనుకున్నారు. అది ఎందుకు అవ్వలేదు, తన అంబిషన్స్ వేరే, తన అంబిషన్స్ వేరే, ఎయిమ్స్ వేరే, కుదరలేదు, అవ్వలేదు. తను నార్త్ ఇండియన్, సో తన అంబిషన్స్ కానీ తనవి వేరే ఉన్నాయి, మనం వేరే ఉన్నాయి. తర్వాత మ్యూచువల్లీ అండర్స్టూడ్ యా, అయ్యో ఇప్పుడు మనం ఒక సంబంధం మాట్లాడుతాము, పెళ్లి చూపులకి వెళ్తే ఫస్ట్ ఓకే అయిపోద్ది, సరే అమ్మాయి అబ్బాయికి నంబర్స్ ఎక్స్చేంజ్ చేసి మీరు మాట్లాడుకోండి అని కొంతమంది పేరెంట్స్ అప్పచెప్తారు, డెఫినెట్గా బయట కలుస్తారు, కొన్ని కలవు, 2 రోజులు కాఫీకో దేనికో తిరిగిన తర్వాత 2 కలవు. కలవనప్పుడు ఏం చేస్తారు, అయ్యో నీది నాది నాది, ఓకే లెట్స్ మ్యూచువల్గా ఇదైపోదాం. సో అలాంటిదే పరిస్థితి జరిగింది.
తనది అంబిషన్స్ ఏమున్నాయి, మనది అంబిషన్స్ ఏమున్నాయి, సూట్ కానిది. నేనేమంటున్నా అలా చెప్పాడు కదా అయిపోయింది, నాకు జబ్బు, నాకు ఎవరన్నా ఏమన్నా చెప్తున్నా చేస్తున్నా నాకు ఫస్ట్ ఇమాజినేషన్ వెళ్ళిపోతూ ఉంటది ఇట్లా. అతను తిని షీజ్ మై ఫియాన్సీ అని వెంటనే పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నట్టు నేను ఊహించేసుకున్నాను. అలా అయిపోయింది అక్కడికి, అయిపోయింది మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ, అబ్బా బాగున్నారమ్మా అనేసరి నేను వెళ్ళిపోయా లోపలికి. సరే కట్ చేస్తే తినే నన్ను అడిగాడు, లేదు నా దయచేసి సారీ సార్ ఏమీ అనుకోకండి మీకు అయిపోయింది అంటే, తిను పాపం కాదు నాకు అవ్వలేదు అని చెప్తున్నాడు. తిను తిను అంటే ఆటలాటలుగా చెప్తున్నాడు. కానీ ఆ ఎపిసోడ్ చూసాను, అందులో మీరు చెప్పారు కదా తినకి తెలుసు, తినకి తెలుసు గురించి తినకి తెలుసు. నేను ఫిక్స్ అయిపోయానని తిను తిను నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకుండా ఏ ఒక్కసారి కూడా అవ్వలే అంటే నేనేమనుకుంటా, నేనేమనుకుంటా లేదు సార్ దయచేసి మీరు ఈ ఆలోచన పెట్టుకోకండి, మీ అమ్మగారు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకోండి, నో ప్రాబ్లం విత్ మీ, ప్లీజ్ డోంట్ మైండ్ అదర్వైజ్, డోంట్ థింక్ అదర్వైజ్ అని చెప్పా. తర్వాత ఊరికే హలో హాయ్ అని పెడుతుండే. ఎలా ఉండేదంటే ఒకసారైనా అమ్మాయిని బయట పిలిచి, ఇప్పుడు ఇవన్నీ ఎవరిని ఎవరి ఇంటికి వెళ్ళి మాట్లాడలేము ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఇది లేదు కదా, ఎందుకంటే మనము ఒక స్థాయిలో ఉన్నాము డెఫినెట్గా. సో ఎక్కడికైనా పిలిచి, కాఫీ షాప్ ఎక్కడికైనా పిలిచి ఉన్నది జరిగింది చెప్పి, సో అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రఘుతో మాట్లాడుతున్నంతసేపు ఏంటో తెలియగా, మాట్లాడిన తర్వాత మంచి అని తెలుస్తుందా, ఆ కాన్ఫిడెన్సే నాకు ఉండేది. నాతో మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కన్విన్స్ చేయగలను అని చెప్పి రమ్మనేవాడిని ఎక్కడన్నా, అంటే ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా వస్తుందేమో వస్తే. సో దట్ నేను నాకు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళే అలవాటు కూడా లేదు అప్పటి నుంచి తెలుసు. ఆ అమ్మాయి ఎంతసేపటికి రామాచారి గారి స్కూల్కి వెళ్ళడం, అక్కడ పాటలు పాడటం, స్టూడియోకి వెళ్ళటం, పాటలు పాడటం, ఇంటికి రావడం, అంటే ఇంకొక వ్యాపకం లేదు, ఇంకో వ్యవహారం లేదు. నాకు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలంటే భయం వేసేది. నేను సడన్ గా రమ్మంటే నేను ఎలా వెళ్తాను? ఇలా ఫ్రెండ్స్ ని చూస్తూ ఉంటాను ఫేస్బుక్ లో, ఎక్కడో ఇలా సెల్ఫీ దిగి అప్డేట్ పెడుతుంటారు, యా వి ఆర్ ఇన్ దిస్ కాఫీ షాప్ ఫేస్బుక్ లో కూడా లేదు చెప్తున్నాను. అంటే అలా ఉన్నప్పుడు నేను కూడా ఇప్పుడు అరే కొంచెం సోషలైజింగ్ ఉంటదేమో కదా, నాకు బేసిక్ గా అలవాటు లేదండి కాఫీ షాప్ లో కూర్చునే అలవాటు లేదు, కేఫ్లలో కూర్చునే అలవాటు లేదు, ఎక్కడ నాకు తెలియదు, నాకు ఫ్రెండ్స్ కూడా లేరు, ఎక్కువ మంది అసలు లేరు. కాఫీ షాప్స్ ఉంటాయి అది ఎంతవరకు షూటింగ్ వరకే తెలుసు నాకు, హుక్కా పార్లర్స్ కానీ, తర్వాత 6 తర్వాత పబ్స్కి వెళ్ళడాలు నాకు తెలియదు, ఎవరన్నా పిలుస్తారేమో అని చూస్తుంటాను ఎప్పుడన్నా, అంటే వెళ్తే ఎలా ఉంటుంది. నాకు తెలుసు నేను షూటింగ్ చేస్తాను, నేను పాట చేస్తాను, రకరకాల మైండ్లు ఊహించుకొని నాకు జగ్లర్స్ కావాలంటాను, ఇక్కడ పలానా అమ్మాయి కావాలంటాను, ఇక్కడ ఒక మోడల్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఒక ఇద్దరు మధ్యలో ఒక చిన్న రొమాంటిక్ సీన్ జరుగుతుంటే ఇక్కడి నుంచి అంటే రకరకాలు ఊహించుకొని చెప్తుంటాను. కానీ ఏ రోజు కూడా పబ్కి వెళ్ళలేదు. నేను ఎవరన్నా పిలుస్తారేమో ఇన్వైట్ చేస్తారేమో అని చూస్తుంటాను, కానీ ఎవరైనా ఇన్వైట్ నిజంగా చేసిన టైంలో 100 ఆలోచిస్తుంటాను అసలు నాకు అవసరమా, నాకు అవసరమా, వెళ్ళను, నాకు నాకు ఎంతసేపు ఇక్కడ ఈ స్టూడియో ప్రపంచం, నాకు బయట సరదాగా సాయంత్రం అయితే మీరు చూడొచ్చు వెన్నెల్లాగా ఉంటుంది, నో డిస్టర్బెన్స్, ఎంత సౌండ్ ఉన్నా కూడా ఇక్కడ రిహార్సల్ అవుతుంది, బయట కూర్చొని మాట్లాడుతూ కూర్చుంటాము చాలాసేపు, చాలా బాగా జరుగుతుంటుంది అండ్ ఇంటికి వెళ్ళిపోతాం. అంతకంటే లేదు అంటే నేను అంటే అది ఓపెన్గా డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి చెప్పు? నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.